జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బంగారుబాబు. గత 4 రోజులుగా ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులందరూ ఇబ్బంది పడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. గత 4 రోజులుగా ఆంధ్ర బ్యాంక్ సంబంధించి ఏటీఎం కార్డ్స్ పనిచేయకపోవడం, అలాగే నెట్ బ్యాంకింగ్ సంబంధించి నెట్ బ్యాంకింగ్ లాగిన్ కాకపోవడం, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం లాంటి మొబైల్ యాప్స్ లో కూడా ఆంధ్ర బ్యాంక్ సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్లు చేయలేకపోవడం అనేది మీకు తెలుసు. సో దీనికి అంతటికీ కారణం నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు అనగా జనవరి 12 నుంచి ఆంధ్ర బ్యాంక్ యొక్క అన్ని రకాల ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మళ్ళీ రీఓపెన్ అయింది. సో మీరు ఇక్కడ నుంచి మీ యొక్క ఆంధ్ర బ్యాంక్ సంబంధించినటువంటి నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అన్ని చేసుకోవచ్చు. అలాగే ఏటీఎంలో మీ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీ యొక్క అకౌంట్ లో ఉన్నటువంటి అమౌంట్ 0 బ్యాలెన్స్ గా చూపించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మీరు టెన్షన్ పడద్దని లాస్ట్ వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను. సో ఈ రోజు మీరు చెక్ చేసుకోండి, మీ యొక్క ఒరిజినల్ అమౌంట్ అంటే ఆంధ్ర బ్యాంకు డేటా ట్రాన్స్ఫర్ చేయకముందు ఎంత అమౌంట్ ఉండేదో అంత అమౌంట్ అనేది మీకు ఇప్పుడు క్లియర్ గా బ్యాలెన్స్ లో చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఆంధ్ర బ్యాంక్ సంబంధించినటువంటి అన్ని ట్రాన్సాక్షన్ కూడా మీరు నిరాటంకంగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ లాస్ట్ 4 డేస్ అనేది ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కావడం వలన ఆంధ్ర బ్యాంక్ యొక్క డేటా ట్రాన్స్ఫర్ అనేది టోటల్లీ కంప్లీట్ అయింది. సో ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులందరికీ ఇది శుభవార్త. సంక్రాంతి షాపింగ్ కి ఇబ్బంది అవుతుంది, సంక్రాంతి షాపింగ్ ఇది పెద్ద ఎఫెక్ట్ అని భావించిన సందర్భంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 12 నుంచి ముందుగా చెప్పినట్లుగానే ఖాతాదారులందరికీ లావాదేవీలు జరుపుకోవడానికి అనువుగా ముందు తీసుకొచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులు ఎవరైనా ఉంటే, అలాగే ఇతర బ్యాంకుల నుంచి ఆంధ్ర బ్యాంక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక నుంచి మీరు మీ యొక్క ట్రాన్సాక్షన్ ని యథావిధిగా చేసుకోవచ్చు. అలాగే ఏటీఎం కి వెళ్ళి విత్డ్రా చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీ యొక్క అమౌంట్ ని ఏటీఎం లోనో అయినా సరే, ఆంధ్ర బ్యాంక్ లో అయినా సరే విత్డ్రా చేసుకోవచ్చు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.